రష్యాతో యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వ్లోదిమిర్ జెలెన్స్కీ కొనసాగే సూచనలు ఉన్నాయి. టీవీ సీరియల్ కమెడియన్గా ఉక్రెయిన్ ప్రజలకు సుపరిచితుడైన జెలెన్స్కీ 2019 మే 20 అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆయన 5 ఏళ్ల పదవీ కాలం ఈ నెల 20తోనే ముగిసింది. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి పదవీ కాలం ముగియడానికి 45 రోజుల ముందే ఎన్నికలు జరగాలి. అంటే ఈ ఏడాది మార్చి 31న ఎన్నికలు జరగాల్సిందే. కానీ 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ భీకరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. దీంతో తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని జెలెన్స్కీ రాయిటర్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సైనికులు యుద్ధంలో ఉన్నారు. విదేశాల్లో 70 లక్షల మంది దాకా ఉక్రెయినియన్లు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నామని వివరించారు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం సైనిక చట్టం అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరగడానికి వీల్లేదు. రష్యాతో యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్లో మార్షల్ లా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 540 కోట్ల ఉక్రెయిన్ కరెన్సీ అవసరమవుతుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంచనా వేసింది. దేశంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ప్రశాంతంగా లేవు. కొన్ని ప్రాంతాల్లోనే ఎన్నికలు నిర్వహించడం సబబు కాదు. పైగా బాంబింగ్, షెల్లింగ్ మధ్య పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టాలనే దానిపై రాజ్యాంగం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దీంతో తానే అధ్యక్షుడిగా కొనసాగడం సరైందేనని జెలెన్స్కీ చెబుతున్నారు. పైగా విపక్ష పార్టీల నేతలు కూడా ఇందుకు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసినట్లు వివరించారు. ఈ నెల 14న కీవ్ నగరంలో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ కూడా యుద్ధం సద్దుమణిగేదాకా ఎన్నికలను నిర్వహించకపోవటం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.